కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరులు మురళి యాదవ్ గారికి మన ఈ ప్రాంత పెద్దలు గౌరవనీయులు బివి రవణారెడ్డి గారికి మాజీ కార్పొరేటర్ పద్మమ్మ గారికి మన జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరీ గారికి హరిబాబు యాదవ్ గారికి మల్లికార్జున యాదవ్ గారికి సునీల్ యాదవ్ గారికి సురేందర్ రెడ్డి గారికి రాఘవేంద్ర గారికి భారతి గారికి ఇంకా ఇక్కడ విచేసిన పెద్దలకు నాయకులకు సోదరి మణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న మనం కనుపర్తిపాడులో 20 లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసుకున్నాం ఈ రోజు కల్లూరుపల్లి ఈ హౌసింగ్ బోర్డ్ ప్రాంతం ఇంకా ఇతర ప్రాంతాల్లో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంకా కూడా ఇడ పెద్దలు చెప్పినట్లు చాలా ఏరియా చాలా విస్తరించింది ఈ ఏరియాలో చాలా పనులు జరగాల్సిన అవసరం ఉంది కానీ ఈ రాబోయే ఈ 4-5 నెలల్లో ఎంత వీలుంటే అంత చేసేదానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తానని ఇంకా 50 లక్షల రూపాయలు శాంక్షన్స్ కావాల్సిన పనులు ఉన్నాయి అవి కూడా 10-15 రోజుల్లో శాంక్షన్ చేయించి ఆ 50 లక్షల రూపాయల పనులు కూడా మొదలుపెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికి పోయినా కూడా రోడ్లు డ్రైన్లు చాలా అడుగుతూ ఉన్నారు కానీ మా సాయశక్తుల చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టిస్తూ ఉన్నాం ఇంకా రాబోయే ఈ 4-5 నెలల్లో వీలైనంత వరకు ఈ అత్యవసర వర్కులన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక పక్క పేద మధ్యతరగతి వాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వల్ల ఎంతో మేలు జరుగుతూ ఉంది గతంలో ఏదైనా పని కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఎండిఓ ఆఫీసులు లేదా మున్సిపాలిటీ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టుకోలేక పనులు కాక నానా ఇబ్బందులు పడేవాళ్ళు పేద మధ్యతరగతి వాళ్ళు ఈరోజు అట్లా కాకుండా మీకు అతి సమీపంలో ఈ సచివాలయాలను ఏర్పాటు చేసి ఈరోజు విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు అనేక సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆరోగ్యానికి కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి డాక్టర్లని అన్ని హాస్పిటల్స్లో కొత్తగా అపాయింట్ చేయడం ఈరోజు ఆరోగ్య సురక్ష అనే ఒక కొత్త కార్యక్రమం కూడా రాబోతూ ఉంది రాబోయే 4-5 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది దాన్ని వాలంటీర్ల ద్వారా వాళ్ళకుండే 50-60 ఇళ్లల్లో అన్ని పరిశీలించి ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళనంతా కూడా గుర్తించి వాళ్ళందరినీ ఇవన్నీ గుర్తించిన తర్వాత ఒక చోటుకి చేర్చి వాళ్ళ సచివాలయంలో 4 డాక్టర్లను ప్రత్యేకంగా నియమించి ఒక రోజంతా కూడా పరీక్షలు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు వాళ్ళకు కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించి అన్ని విధాలు కూడా వాళ్ళకి నయమయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ గతంలో సురక్ష కార్యక్రమం వల్ల ఎంతోమంది పేదవాళ్ళకి మేలు జరిగిందనేది కూడా మీరు ఈ సందర్భంగా గమనించాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా లోటు లేకుండా చేస్తూ ఉన్నాం ఇంకా కూడా చేస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మాకు స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.